గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 5 సెప్టెంబర్ 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక క్వశ్చన్, అదేంటో మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా డైలీ వస్తూ ఉంటాయి. కనుక కలర్ అప్డేట్ వీడియోలు, వాటితో పాటు కోళ్ళకు సంబంధించిన వీడియోలు, ఈ రంగులన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నా వాయిస్, మీరు వీడియో చూసేటప్పుడు నా వాయిస్ కూడా విని పూర్తిగా వీడియో చూస్తే మీకు చాలా మంచిది అనమాట. ఎందుకంటే నేను చెప్పే కోడి చూపు గెలుస్తుందా లేదంటే కాకి చూపు గెలుస్తుందా ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియో మీరు పూర్తిగా చూస్తే మంచిదని నా ఉద్దేశం. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టాపిక్లో టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగు, అంటే ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేటప్పటికి కోడి కాకి డాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకి డాగలను, అంటే కోడి కాకి డాగలు ఎలా ఉంటాయంటే కాకి డాగలు ఉంటాయి కదా, గట్టి కాకి డాగలు, అలాంటి వాటికి బాగా బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తెలుపు గల కాకి డాగలను మాత్రమే ఉపయోగించుకోవాలా. అలాంటి వాటిని ఉపయోగించుకుంటే మ్యాక్సిమం మనం ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి కాకి డాగల తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగు వచ్చేపటికి కోడి కాకులు, నల్లకట్ర రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డాగలు, కాకి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులు. గట్టి కాకులకి పసిమ అనేది ఉండకూడదు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేపటికి నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, బాగా పసిమి గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడి కాకి డాగలను, బాగా కోడి చూపు గల కాకి డాగలను ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించగలం. అలాగే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర నెమళ్ళు లేదా బాగా ఎర్ర పశ్చిమ గల ఎర్ర నెమలి అబ్రాసులు ఉంటాయి కదా, ఎర్ర నెమలి అబ్రాసులు అంటారు, అలాంటి వాటిని కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర నెమలి అబ్రాసులు ఎలా ఉండాలంటే వాటికి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు, వాటికి లోపల బొంగ తెలుపు కానీ లోపల తెలుపు కానీ రెక్కల్లో తెలుపు కానీ తోకలో తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలను ఎర్ర అబ్రాసులను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఇక్కడ శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, 9 కాకులు, నెమలి అబ్రాసులు, కాకి డాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి. చూపులకి గెలుస్తాయి కానీ మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులను చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి పింగళాలు, కోడి కాకులు, నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కనుక కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఎర్ర నెమళ్ళను కానీ ఎర్ర అబ్బరాసులు కానీ
ఎర్ర నెమలకి ఎర్ర అబ్రాస్కి ఎక్కడ కోడి చూపనేది ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పుకి నల్లబొట్ల సేతువాలు. నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను మనం ముసుగు పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ పెంగళ నెమల్లో, బాగా పశ్చిమ గల కాకులు, గౌన్ నెమల్లో, కాకి నెమల్లో, సేతువాలో, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపప్పుడు డేగలు, కోడి ఎర్రకక్కెరలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ఈ టైమింగ్స్లో కనుక ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను లేదా బాగా పసిమిగల కాకులను ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కోడి చూపు అంటే కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కోడి చూపు, డేగ చూపు ఉపయోగించకూడదు అనమాట. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు. 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చినప్పుడు ఇక్కడ కోడి నెమల్లో లేదా కోడి నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి నెమళ్లను లేదా కోడి నెమల పింగళాలను, కోడి నెమళ్ళనైనా ఉపయోగించుకోవచ్చు, కోడి నెమల పింగళాలనైనా ఉపయోగించుకోవచ్చు, అలాంటి వాటిని కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఇక్కడ మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి నెమల్లో, కోడి నెమల పింగళాల తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కోడి నెమల కక్కెరలో, కోడి మైదాలు, కోడి పింగళాలు, తెల్ల నెమల్లో, తెల్ల కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలవగలం అనమాట. ఈ రంగులు కూడా చూపులకి గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు ఇవ్వండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడి నెమళ్లను లేదా కోడి నెమల పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కాకి డేగలను, పచ్చకాకి డేగలను, కట్టు కాకులను, శుద్ధ డేగలను, ఎరుపుమించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ టైమింగ్స్లో వీటన్నింటిని ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. అంటే ఇక్కడ కాకి చూపు, డేగ చూపు అన్ని రకాల కాకి చూపు సంబంధించినవి, వాటితో పాటు అన్ని రకాల డేగలు కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పోలాలు లేదా డేగ పింగళాలు. ఎర్ర పోలాలు, డేగ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ ఎర్ర పోలాలను కానీ డేగ పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించగలం. అలాగే వాటి తరువాత ఎర్ర పోలాలు, డేగ పింగళాలు తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపుల్లో గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది
పక్కన ఓడిపోయే రంగులో చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి గట్టి కాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు ఉంటాయి చూసారా, ఎక్కడ ఎదర బోర మీద గౌడి పీక లేని కాకి నెమళ్ళు ఉంటారు కదా, అలాంటి గట్టి కాకి నెమళ్ళు బాగా పసిమి గల కాకులు, నల్లకట్టు అబ్రాసులు, తొమ్మిది వన్నె కాకులు, నెమలి అబ్రాసులు, పచ్చకాకులు, పచ్చకాయ డేగలం, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుంది అబ్రాట ఆడుకోవాలి అని ఎర్ర పూలాలను లేదా డేగ పింగళాలను ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కాకి చూపు, నెమలి చూపు మ్యాక్సిమం ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మ్యాక్సిమం వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.